tattoos ప్రాధాన్యత పెరిగిందని వీటి పట్ల యువత ఎంత ఆసక్తి చూపుతుందని అందుకు తగ్గట్టుగానే టాటూ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని ఆంధ్ర టాటూ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోఆర్డినేటర్ Prajin Kumar Teleparu. Sank Hotel lo Tattoo Artist Workshop Jargindi. Isandar Banga Patches Remedia Samasala, Prajin Kumar Matlarthu, Aneka Desalo, Guthimupandana, Tattoos Industry, Bharatadeshamlo Ipudu Mumbai, Kolkata, Chennai వంటి పెద్ద నగరాలకు పరిమితమైందని ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అభివృద్ధి చేసేందుకు తాము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. తమ మాచో స్టేషన్ తరపున రానున్న 3 నెలల్లో విశాఖ వేదికగా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ నిర్వహించబోతున్నామని ఇందులో అన్ని దేశాల నుంచి టాటూ ఇండస్ట్రీస్ ప్రతినిధులు ఆర్టిస్టులు పాల్గొంటారని మనదేశ టాటూ ఆర్టిస్టులంతా పాల్గొని కన్వెన్షన్ బెనిఫిట్స్ పొందాలని కోరారు. ప్రస్తుత అత్యాధునిక టెక్నాలజీలో టాటూస్ వేయించుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనారోగ్యాలు దరిచేరే అవకాశం లేదని విలేకరుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు దీపక్ గోపి పాల్గొన్నారు. నా పేరు ప్రజిన్ కుమార్ అండి. ఆంధ్ర టాటూ ఆర్టిస్ట్ అసోసియేషన్ వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్. సో మాతో పాటు దీపక్ అండ్ గోపి గారు ఉన్నారు. సో వీరు వచ్చి విజయవాడ నుంచి, తిరుపతి నుంచి గోపి గారు. మీ ఆంధ్ర టాటూ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముఖ్యంగా స్థాపించడానికి కారణం ఏంటంటే, టాటూ ఆర్టిస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉండగా కూడా ఇంకా ఈ ప్రొఫెషన్కి రికగ్నైజేషన్ రాలేదండి. రికగ్నైజేషన్ ఇన్ సెన్స్, ఇప్పుడు మనం ఏదైనా టాటూ స్టూడియో పెట్టుకోవాలనుకున్నా కానీ మాకు ఒక కేటగిరీ లేదు. వీఆర్ కమింగ్ అండర్ బ్యూటీ పార్లర్స్ అంటారు. సో ఈ అసోసియేషన్ విల్ బీ అ ప్రైడ్ ఫర్ అవర్ ప్రొఫెషన్ అండ్ ఆల్మోస్ట్ స్టేట్ వైడ్ టాటూ ఆర్టిస్టులు అందరూ ఈరోజు గ్యాదర్ అయ్యారండి ఇక్కడ విశాఖపట్నంలో. సో ఈరోజు వర్క్షాప్ ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. సో వర్క్షాప్ బేసిక్గా ఏ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతుందంటే, ఇంకో 3 monthsలో ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మేము ప్లాన్ చేస్తున్నాం విశాఖపట్నంలో, ఆంధ్రప్రదేశ్లో. ఇది మొదటి టాటూ కన్వెన్షన్. సో ఆల్మోస్ట్ పెద్ద పెద్ద నగరాల్లో ఇప్పుడు ఢిల్లీ, ముంబై, కల్కటా, లేకపోతే చెన్నై ఇలాంటి సిటీస్లోనే పరిమితం అయిందండి ఈ టాటూ కన్వెన్షన్ లాంటివి. సో ఇప్పుడు మన ఆంధ్రాకి మొట్టమొదటిసారి తీసుకొస్తున్నాము. ఇంకో 3-4 monthsలో పెద్ద ఎత్తున ఈ యొక్క కన్వెన్షన్ మేము నిర్వహించబోతున్నాము.